హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో నిఫ్టీ ఆప్షను, బ్యాంక్ నిఫ్టీ ఆప్షను, లైవ్ మార్కెట్లో ఇంట్రాడే ట్రేడింగ్ చేసుకోవడానికి రెండు స్టాక్ సెలెక్ట్ చేసి బై చేయడానికి బై ప్రైసు, సెల్ చేయడానికి సెల్ ప్రైస్ వేసి వాట్సాప్లో పంపబడినది. దాని యొక్క పర్ఫార్మెన్స్ చూస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నది నిఫ్టీ యొక్క క్యాండిల్స్, ఒక్కొక్కటి 5-5 నిమిషాల క్యాండిల్. మన యొక్క లెవెల్స్ దగ్గర ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ అయ్యి కింద వస్తుంది, రెండో క్యాండిల్ కన్ఫర్మ్ చేసి బ్రేక్ అయిపోయింది. ఈ రెండో క్యాండిల్ బ్రేక్ అయిన క్యాండిల్ రెడ్ క్యాండిల్. ఈ రెడ్ క్యాండిల్ బ్రేక్ అయిన తర్వాత అన్ని క్యాండిల్స్ సెల్ సైడ్ మూవ్ అవుతుంది. ఈ క్యాండిల్స్ ఇంతవరకు మూవ్ అవును అని మనకి ఈ క్యాండిల్ దగ్గర మనకి తెలియదు. ఈ క్యాండిల్ దాటి క్రింద వచ్చేటప్పుడు ఇది ఒక ఫస్ట్ టార్గెట్ గాను, ఇది ఒక సెకండ్ టార్గెట్ గాను తీసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ చెప్తున్నారే, నాకు అర్థం అవ్వలేదు ఇది ఎలా చెప్తున్నారు మీరు ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ అని మీకు ఒక సందేహం రావచ్చు. టార్గెట్ రెండు విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో రిస్క్ రివార్డ్ రేషియోలో టార్గెట్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, ఒక రేంజ్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. రేంజ్ అంటే ఒక క్యాండిల్ ఒక రేంజ్గా తీసుకోవచ్చు, రెండు క్యాండిల్ చేరింది ఒక రేంజ్గా తీసుకోవచ్చు. రేంజ్ అంటే ఏంటంటే క్యాండిల్ యొక్క హై, ఒక క్యాండిల్ ఉంది, ఈ క్యాండిల్ యొక్క హై ఈ క్యాండిల్ యొక్క లో, హై మైనస్ లో ఎంత వస్తుందో ఇది ఒక రేంజ్ అని చెప్తాం. ఈ రేంజ్ ఫస్ట్ టార్గెట్ గాను, సెకండ్ టార్గెట్ గాను, థర్డ్ టార్గెట్ గాను, ఫోర్త్ టార్గెట్ గాను తీసుకోవచ్చు. కానీ స్టాప్ లాస్ అనేది ఒక రేంజ్ మాత్రమే మన స్టాప్ లాస్ వేయాలి. ఈ ట్రేడ్లో గమనించి చూడండి, ఈ రెండో క్యాండిల్ యొక్క హైని దాటి ఆప్షన్ క్యాండిల్ మీద పోతుంది. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఇంట్రాడే ట్రేడింగ్ చేయడానికి ఏ ఆప్షను వేగం ఉందని తెలుసుకోవాలి. ఇంట్రాడేలో మనలో మనకి చాలా అనుభవం ఉంటుంది, ఇంట్రాడే ట్రేడ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా నిఫ్టీ డౌన్ సైడ్ పోతూ ఉంటుంది, మనం తీసిన ఆప్షను మీద పోదు. సో చాలాసార్లు మనకు అనుభవం ఉంటుంది. ముఖ్యంగా మనకి ఆ రోజు ఏ ఆప్షన్ తీసుకుంటే వేగం ఉందని మనం తెలుసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెన్స్. ఈరోజు ఇంట్రాడే ట్రేడ్ చేయడానికి మన మెథడ్కి వచ్చిన ఆప్షన్ 17600 పుట్ ఆప్షన్. నిఫ్టీ రెండో క్యాండిల్ మన యొక్క లెవెల్స్ని దాటి క్రింద పోతుంది. సో మనం ఈ రిస్క్ తీసుకునేట్టుగా ఉంటే, నేను ఈ రిస్క్ తీసుకుంటాను, క్రింద పోయేటప్పుడు పుట్ ఆప్షన్ తీసుకోవాలి. మన యొక్క రెండో క్యాండిల్, ఇది రెండో క్యాండిల్ గమనించి చూడండి, ఈ ఆప్షను రెండో క్యాండిల్, ఈ రెండో క్యాండిల్ యొక్క హైని దాటి ఆప్షన్ క్యాండిల్స్ బై సైడ్ మూవ్ అవుతుంది. బై సైడ్ మ్యాక్సిమం రీచ్ అయిన హై 295 రూపాయలు. ఆప్షన్ను రెండో క్యాండిల్ యొక్క హై ప్రైస్ వేస్తున్నాను, ఈ క్యాండిల్ యొక్క హై ప్రైస్ వేస్తున్నాను, లో ప్రైస్ కాదు, 198 రూపాయలు. బై వచ్చిన ప్రైస్ 198 రూపాయలు, మ్యాక్సిమం పోయిన హై 295 రూపాయలు, 10 లాట్స్కి లెక్క వేస్తున్నాను. ఈ ప్రాఫిట్ మ్యాక్సిమం రీచ్ అయిన ప్రాఫిట్, మన మెథడ్కి ట్రేడ్ చేసి ఉంటే ఇంత ప్రాఫిట్ ఈ యొక్క మూమెంట్లో రీచ్ అయింది. ఇంత ప్రాఫిట్ మన మొత్తం ప్రాఫిట్ ఈ ట్రేడ్లో తీయగలమా అంటే లైవ్ మార్కెట్లో సాధ్యం లేదు. ఇక్కడ కొనుక్కొని ఇంతవరకు వెయిట్ చేసి లైవ్ మార్కెట్లో ఇంత ప్రాఫిట్ మనం చేయలేము. పర్ఫెక్ట్గా ఇక్కడ కొనుక్కొని ఇక్కడ అమ్మాలంటే దీనిలో ఒక మినిమం ప్రాఫిట్ తీసుకోవచ్చు. సో ఒక రేంజ్ అని మనం తెలుసుకున్నామంటే ఇక్కడ ఒక టార్గెట్ గాను, ఇక్కడ ఒక టార్గెట్ గాను పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం వేసున్న క్యాల్కులేషన్ 10 లాట్స్కి మనం 10 లాట్లు చేసేట్టుగా ఉంటే 9 లాట్స్ ఫస్ట్ టార్గెట్లో ఇచ్చేయాలి. సో ఇది ఒక సేఫ్ ట్రేడ్. మిగతా ఒక లాట్ అట్నే వదిలేయచ్చు, ఎంత దూరం పోతుందో పోనీ మార్కెట్ను వదిలేయచ్చు, లేదు రెండో టార్గెట్లో మూడో టార్గెట్లో బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ రివర్స్ అయ్యి పోతుంది, మార్కెట్ రివర్స్ అయ్యి కింద పోయిందంటే కూడా ఆ ఒక్క లాట్ లాస్ అవుతుంది, మనకి 9 లాట్స్ ప్రాఫిట్లో ఉంది, మీరు 8 లాట్స్ ప్రాఫిట్లోనే ఉంటారు టోటల్గా. ఇది వచ్చి ఒక బేసిక్ అయిన ఒక క్యాల్కులేషన్. ఇదే మెథడ్లో గమనించి చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్నది బ్యాంక్ నిఫ్టీ మన యొక్క లెవెల్స్ దాటి క్రింద పోతుంది. ఈ లెవెల్స్ ముందు రోజు 1 గంటకి మనకి వాట్సాప్లో వచ్చింది. ఈ రెండో క్యాండిల్ దాటి బ్రేక్ అయ్యి క్రింద పోతుంది మార్కెట్. అదే రెండో క్యాండిల్ ఆప్షన్ చూడండి. సో ముఖ్యంగా నేను చెప్పినట్టుగా ఆప్షన్ సెలక్షన్ చాలా ముఖ్యం. సో మన మెథడ్కి వచ్చిన ఆప్షను 41,000 పుట్ ఆప్షన్ బ్యాంక్ నిఫ్టీకి. ఈ రెండో క్యాండిల్ ఆప్షన్ బై క్యాండిల్గా తీసుకున్నట్టయితే మనకి రెండో క్యాండిల్ ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో మన యొక్క లెవెల్స్ని దాటి క్రింద పోతుంది కదా. రెండో క్యాండిల్ బాగా గమనించి చూడండి, ఇది ఫస్ట్ క్యాండిల్, ఇది రెండో క్యాండిల్.
ఈ రెండో క్యాండిల్ దాటి మన యొక్క లెవెల్స్ని దాటి కింద వస్తుంది మార్కెట్. అప్పుడు మనం పర్ఫెక్ట్గా మనం సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్లో రెండో క్యాండిల్ దాటిపోతుంది మార్కెట్. ఇక్కడ మనము ఈ యొక్క స్టాప్ లాస్కి నేను రెడీ అంటే మాత్రమే ఈ ట్రేడ్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ క్యాండిల్ రెండో క్యాండిల్ మీకు ఒక డౌట్ రావచ్చు, రెండో క్యాండిల్ ఇంత పెద్ద క్యాండిల్ వస్తుంది అనుకోండి, ఈ స్టాప్ లాస్కి మీరు రెడీ అంటే మాత్రమే ఈ ట్రేడ్ చేసుకోవాలి. సో అమ్మో ఇంత స్టాప్ లాస్ నాకు అవసరం లేదు సార్, నేను తీయలేను అంటే తీయకూడదు. ఈ యొక్క స్టాప్ లాస్కి నేను రెడీ, నేను వచ్చి రిస్క్ తీసుకుంటాను, ఈ మించిపోతే ఒక స్టాప్ లాస్ ఎంత ఉంటుంది రిస్క్ తీసుకుంటాను అంటే ఈ ట్రేడ్ చేసుకోవచ్చు. ఈ క్యాండిల్ ఒక హై ప్రైస్ వేస్తున్నాను, రెండో క్యాండిల్ ఒక హై ప్రైస్ వేస్తున్నాను, బై క్యాండిల్ ప్రైసు 347 రూపాయలు, మ్యాక్సిమం పోయిన హై 622 రూపాయల 80 పైసలు, 10 లాట్స్కి లెక్క వేస్తున్నాను. ఈ మొత్తం రీచ్ అయిన ప్రాఫిట్ 68,000 ప్లస్ ప్రాఫిట్. ఈ 68,000 రూపాయల ప్రాఫిట్లో మనం ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. సో ఒక్కొక్కరు ఒక లాట్ చేయగలము, 5 లాట్లు చేయగలము. సో మనం ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. దీని తర్వాత లైవ్ మార్కెట్లో 2 స్టాక్ సెలెక్ట్ చేసి ఒక బై ప్రైసు సెల్ ప్రైస్ వేసి పంపించాను. సో ఈ ట్రేడు బిగినర్సు సీనియర్సు, సో రీసెర్చ్ చేయడానికి మంచిగా మీకు ప్రాక్టీస్ ఉంటుంది, మీరే పర్ఫెక్ట్గా రీసెర్చ్ చేయగలరు, కానీ రీసెర్చ్ చేయడానికి టైం లేని వాళ్ళు ఉంటారు. సో అన్నీ మనకి తెలిసి ఉండొచ్చు, ఆ రీసెర్చ్ చేయడానికి టైం లేకుండా ఉంటుంది. సో ఆఫీస్కి పోయే వాళ్ళకి, రీసెర్చ్ చేయడానికి టైం లేని వాళ్ళకి, బిగినర్స్కి, అందరూ ఈజీగా ట్రేడ్ చేసుకోవడానికి కోసం ఒక బై ప్రైస్ ఒక సెల్ ప్రైస్ వేసి లైవ్ మార్కెట్లో వాట్సాప్లో పంపించాను. సో పైన పోతే బై, కింద వస్తే సెల్. మీరు చూస్తున్నది హెచ్ఏఎల్ ఈక్విటీ సెల్ ట్రేడ్ వచ్చింది. సెల్ ట్రేడ్ వచ్చిన తర్వాత మ్యాక్సిమం రీచ్ అయిన లో 2658.36 పాయింట్స్ ఇక్కడ రీచ్ అయింది. 3000 క్వాంటిటీకి లెక్క వేస్తున్నాను. సో మన వల్ల ఎంత వీలవుతుందో అంత చేసుకోవచ్చు, 500 క్వాంటిటీ, 1000 క్వాంటిటీ. ఈ యొక్క మూమెంట్లో మ్యాక్సిమం రీచ్ అయిన ప్రాఫిట్ 1 లక్ష ప్లస్ ప్రాఫిట్, దీనిలో ఒక మినిమం ప్రాఫిట్ మనం చేసుకోవచ్చు. సో నేను 2 స్టాక్ సెలెక్ట్ చేసింది కెనరా బ్యాంకు, అది ఇలాగ ఈజీగా బై చేసుకోవడానికి బై ప్రైస్ వేసాను, సెల్ చేసేయడానికి సెల్ ప్రైస్ వేసాను. ఇది రెడ్ కలర్ లైన్, ఇక్కడ గ్రీన్ కలర్ లైన్ వేసి లైవ్ మార్కెట్లో వాట్సాప్లో పంపించాను. పర్ఫెక్ట్గా సెల్ ట్రేడ్ వచ్చింది, ఇక్కడ ఇక్కడ మెసేజ్ వచ్చింది, ఇక్కడ సెల్ ట్రేడ్ వచ్చింది. మ్యాక్సిమం పోయినలో 288.70 రూపాయలు, సెల్ ఇచ్చిన ప్రైసు 292 రూపాయలు. మనం ఎదరికి ట్రేడ్ చేస్తున్నామంటే మ్యాక్సిమం రీచ్ అయిన ప్రాఫిట్ 9000 ప్లస్ ప్రాఫిట్, దీనిలో ఒక మినిమం ప్రాఫిట్ చేస్తుండొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది నిఫ్టీ ఫీచర్ 3వ తేదీ 5 నిమిషాల చార్టు. పర్ఫెక్ట్గా మన ప్రైస్ లైన్ దగ్గర బై క్యాండిల్ వచ్చింది, క్యాండిల్స్ బై సైడ్ మూవ్ అవుతుంది. బై సైడ్ మ్యాక్సిమం రీచ్ అయిన పాయింట్స్ 210 పాయింట్స్, 10 లాట్స్కి లెక్క వేస్తున్నాను. మనం ఎదరికి ట్రేడ్ చేస్తుంటే 1 లక్ష ప్లస్ ప్రాఫిట్, దీనిలో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. మనం ఎదరికి వచ్చిన నిఫ్టీ ఆప్షను 17,500 కాల్ ఆప్షను. పర్ఫెక్ట్గా బై క్యాండిల్ వచ్చిన ప్రైసు 67 రూపాయలు, బై సైడ్ మ్యాక్సిమం రీచ్ అయిన హై 185 రూపాయలు. 10 లాట్స్కి లెక్క వేస్తున్నాను. మనం ఎదరికి ట్రేడ్ చేస్తుంటే 50,000 ప్లస్ ప్రాఫిట్, దీనిలో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది బ్యాంక్ నిఫ్టీ ఫీచర్ 5 నిమిషాల చార్టు. పర్ఫెక్ట్గా మన ప్రైస్ లైన్ దగ్గర బై క్యాండిల్ వచ్చింది, క్యాండిల్స్ అంతా బై సైడ్ మూవ్ అవుతుంది. బై సైడ్ మ్యాక్సిమం రీచ్ అయిన పాయింట్స్ 645 పాయింట్స్, 10 లాట్స్కి లెక్క వేస్తున్నాను. మనం ఎదరికి ట్రేడ్ చేస్తుంటే 1,60,000 ప్లస్ ప్రాఫిట్, దీనిలో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. మనం ఎదరికి వచ్చిన బ్యాంక్ నిఫ్టీ ఆప్షను 41,000 కాల్ ఆప్షను. పర్ఫెక్ట్గా బై క్యాండిల్ వచ్చిన ప్రైసు 141.85 రూపాయలు, బై సైడ్ మ్యాక్సిమం రీచ్ అయిన హై 521 రూపాయలు. 10 లాట్స్కి లెక్క వేస్తున్నాను. మనం ఎదరికి ట్రేడ్ చేస్తుంటే 90,000 ప్లస్ ప్రాఫిట్, దీనిలో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. ఈ మెథడ్ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నా యొక్క వాట్సాప్ లింకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను, ఇంట్రెస్ట్ ఉన్న ఇంటర్నెట్ అడ్రస్ జాయిన్ అవ్వచ్చు. ఈ లెవెల్స్ మాత్రం కావాలనే వాళ్ళు అదే లింక్ని యూజ్ చేసి జాయిన్ అయిన తర్వాత తెలుగు లెవెల్స్ అని పంపించండి. ఇది పెయిడ్ సర్వీసు. ఓకే ఫ్రెండ్స్, మనందరూ ట్రై చేస్తాం, ప్రాఫిట్ చేస్తాం. థ్యాంక్ యూ.